జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభమవుతుందని అధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నీటిని తాగడానికి వినియోగించొద్దని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. అగ్రహారం పరిధిలోని 120 ఎమ్ఎల్డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి కర్మాగారాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి ట్రయల్ రన్ను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వర జలాశయంలో నీటి సామర్థ్యం తగ్గడం వల్ల గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ రుద్రవరంలోని ఇంటెక్వెల్ను మధ్య మానేరు జలాశయం నుండి పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఆక్సిజన్ స్థాయి పెంచడం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఈ శ్రీనివాసరావు, ఎస్టీ రవీందర్, ఈఈ విజయ్ కుమార్, డిఈఈ నవీన్ తదితరులు ఉన్నారు.